హలో అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. ఈ బ్లాగ్ ఏంటంటే, మీరు నా ప్రీవియస్ బ్లాగ్ చూసుంటారు కదా, మేము గుంటూరులో ఉన్నాము. బాబుని తీసుకొని అక్కడ దింపారనమాట మా పేరెంట్స్. సో అక్కడి నుంచి ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళబోతున్నాము. మాతో మా అత్తగారు వచ్చారు తోడికి. సో ఆవిడ కొన్ని రోజులు నుండి వెళ్తారనమాట. చాలా చాలా హెక్టిక్ అయిపోయింది ఆ వీక్ అంతా. బట్ ఏంటంటే, ఇంకా మనం వెళ్ళిపోతున్నాము, ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవుతామన్న దానికి కొంచెం హ్యాపీగా ఉంది. బట్ చాలా టు డూ లిస్ట్ ఉంది అక్కడికి వెళ్ళాక, బికాస్ బేబీకి తగ్గట్టు అంతా సెటప్ చేసుకోవాలి. హౌస్ ఏంటంటే, మా హస్బెండ్ వచ్చే ముందు కొంచెం టైడీ అప్ చేసేసారు. ఆల్మోస్ట్ మినిమం క్లీనింగే చేయాల్సి ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తాం, అంటే వాళ్ళు మా దగ్గరలోనే ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మొత్తం కొంచెం సెట్ చేసుకుని లగేజ్ డంప్ చేసి, ఇలా చాలా చాలా ఉంది. అదంతా మీరు వ్లాగ్లో చూస్తారు. అండ్ ఈ వ్లాగ్ మెయిన్గా ఏంటంటే, నేను రూమ్ సెటప్ ఎలా చేస్తున్నాను, బాబు కోసం ఏం చేస్తున్నాను అని చెప్పి డీటెయిల్గా చూపించబోతున్నాను. అండ్ నెక్స్ట్ డిఎంఎల్స్ ఉంటాయి కదా, ఆ వ్లాగ్స్ అని ఒక 1 వీక్లో నెమ్మదిగా స్టార్ట్ చేస్తా. తర్వాత బాబుతో నాకు కార్ సీట్ లేకుండా కొంచెం భయం అండి, అంటే లాంగ్ జర్నీ. బేబీస్తో ఏంటంటే, ఫస్ట్ కార్ సీట్ కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. నేను హైదరాబాద్ వెళ్ళగానే అదే చేస్తున్నాను. మా ఆయన స్లోగా తీసుకెళ్లారనమాట. హైదరాబాద్కి 8 అవర్స్ పట్టింది మాకు గుంటూరు నుంచి, అంత స్లోగా వెళ్ళాము జాగ్రత్తగా. సో వీడైతే నాకు జర్నీలో అయితే అసలు ఏం ఇబ్బంది పెట్టలేదు. నేను హైదరాబాద్ వెళ్ళగానే ఫస్ట్ ఆ కార్ సీట్ కొనుక్కుంటే మనకి లైక్ సేఫ్టీ పరంగా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. యే, ఫైనల్లీ వి ఆర్ బ్యాక్ హోమ్. మా చాలా ప్యాకింగ్, చాలా ట్రావెల్ తర్వాత ఫైనల్గా ఇంటికి వచ్చి పడిపోయాం. ప్రశాంతంగా ఉంది. బేసిక్గా ముందు మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ముందు బిట్లో చెప్పుంటాను కదా. తర్వాత కొంచెం నెమ్మదిగా అన్ని డంప్ చేసుకున్నాం. కొన్ని బ్యాగ్స్ అండ్ కాటన్ అయితే సర్దేశాం అనమాట. ఇంకొక సూట్ కేసు, ఇంకో 2-3 బ్యాగ్స్ ఉన్నాయి. నేను లైక్ అన్ప్యాకింగ్ అంతా నార్మలే. దీంతోపాటు కొంచెం న్యూ థింగ్స్ యాడ్ అవుతాయి కదా, హోమ్లో చిన్న బేబీ ఉందంటే. అండ్ ఉన్న థింగ్స్ కొంచెం రీఅరేంజ్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ఇప్పుడు ఈ వ్లాగ్లో చూస్తారు. అండ్ ఆబ్వియస్గా మనకి నా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి అండ్ కొంచెం యూజ్ అయ్యే పాయింట్స్ మీరు బ్లాగ్ త్రూ అన్నీ ఫాలో అయితే తెలుస్తాయి. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడే ఇప్పుడు కావాల్సిన థింగ్స్ కొన్ని ఆర్డర్ పెట్టుకున్న అమెజాన్లో. మనం ఆబ్వియస్గా అమెజాన్, మింత్రా, అజియోలో యాప్స్ వాడుతుంటాం కదా. మనం డైరెక్ట్గా యాప్కి వెళ్ళి మనన్న ఆఫర్ ఉందని చూసి కొనుక్కుంటుంటాం. ఈ ఆఫర్స్తో పాటు మనకి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ వస్తే ఎప్పుడు బెనిఫిషియల్గానే ఉంటుందండి. ఇలా మెగా షాపింగ్ అంటే ఎక్కువ ఎక్కువ షాపింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి అలా క్యాష్ బ్యాక్ వచ్చే ఇండియాస్ బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్ ఏంటంటే క్యాష్ కవర్. క్యాష్ కవర్ కోసం మీలో చాలామంది తెలిసే ఉంటుంది. సో మనకి ప్రతి ప్రోడక్ట్ మీద లైక్ ఇప్పుడు అమెజాన్లో ప్రైస్ ఉంటే దాని మీద ఇంకొంచెం క్యాష్ బ్యాక్ అని వస్తుంది. అండ్ ఇట్స్ ఫండెడ్ బై రతన్ టాటా గారు. సో ఇట్స్ వెరీ ట్రస్టెడ్ యాప్. ఇందులో క్యాష్ బ్యాక్ వచ్చే డబ్బులు మనకి రియల్ మనీ, అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా ఆ మనీ వచ్చింది బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వెరీ యూస్ఫుల్ కదండి, అక్కడే వాడుకోవాలి. క్యాష్ బ్యాక్ అని ఏం లేదు. సో ఇంకా చాలా విషయాలు నేను బ్లాగ్ కంటిన్యూ అవుతున్నప్పుడు చెప్తాను. అండ్ ఒక సర్ప్రైజ్ గివ్ అవే కూడా ఉంది, అదేంటంటే విన్ అయిన 5 లక్కీ విన్నర్స్కి అమెజాన్ గిఫ్ట్ వచ్చే 1000 రూపీస్ వర్త్ ది. అండ్ 10 మెంబర్స్కి 500 వర్త్ అమెజాన్ గిఫ్ట్ వచ్చేస్ అనేది గెలుచుకోవచ్చు. సో ఆ గివ్ అవే డీటెయిల్స్ అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. సో సో గో అండ్ డౌన్లోడ్ క్యాష్ కరో యాప్. డిస్క్రిప్షన్లో క్లియర్గా లింక్ ఇచ్చాను. అండ్ ఆల్సో మీకు ఇన్స్టెంట్గా 25 రూపీస్ బోనస్ వస్తుంది. ఎలా అంటే, కింద క్యాష్ కరో యాప్ లింక్స్ ఇచ్చాను కదా, దాని ద్వారా ఆర్ మీరు క్యాష్ కరోది మనం ప్లేస్టోర్ యాప్ స్టోర్లో ఉంటుంది కదా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని నా ప్రోమో కోడ్ ఉంది Voice25 అని, అది యూజ్ చేస్తే కనుక ఇన్స్టెంట్గా 25 రూపీస్ బోనస్ వస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్ని ఎలా కొనుక్కోవాలి అనే డౌట్ కూడా ఉంటుంది కదా. సో మీరు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది కదా క్యాష్ కరో అని, అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి సైన్అప్ చేస్తారు. సైన్అప్ చేశాక నేను కింద ఇచ్చిన ప్రొడక్ట్ లింక్స్ ఇస్తాను కదా, దానిలో ఏది క్లిక్ చేసినా మీరు ఆ ప్రోడక్ట్కి వెళ్ళిపోయి పర్చేస్ చేయొచ్చు అనమాట. చాలామంది లైక్ 1 ఇయర్ ఓల్డ్ వరకు బేబీస్కి ఇది కూడా చాలా యూజ్ అవుతుందండి. నాకు క్రిబ్ ఉందని మీకు అందరికీ తెలుసు కదా, చాలామందికి ఫాలో అవుతున్న వాళ్ళకి. సో క్రిబ్ ఆర్ బెడ్కి ఇది ఇలా పెట్టుకోవచ్చు అనమాట, ఇంకా ఓపెన్ చేయాలి. అండ్ నేను తీసుకున్న ఇంకొక ప్రోడక్ట్ ఇదనమాట, 5 ర్యాక్. ఇది మెయిన్. ఇంకోటి ఏంటంటే నేను వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ పైన ఇలా చిన్న ర్యాక్స్ వచ్చాయి. సో మనకి ఏంటంటే మెడిసిన్ కానీ లేకపోతే క్రీమ్, లోషన్స్ అవి పెట్టుకోవచ్చు కదా నీట్గా. ఇంకొక విషయం చెప్పాలి, మనం చాలామంది డైరెక్ట్గా అమెజాన్కి వెళ్ళిపోయి ఎలా వర్క్ అవుతుంది అనుకున్నారు కదా, అలా కాదు. మనం క్యాష్ కరో యాప్ డౌన్లోడ్ చేస్తారు కదా మీరు డిస్క్రిప్షన్ నుంచి, దాని నుంచి వెళ్ళి మనం అక్కడ అమెజాన్ ఓపెన్ చేయాలన్నమాట. అక్కడ ఆరెంజ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు గైడ్ చేస్తుంది. చెప్తున్నాను అమెజాన్కి వెళ్ళి షాప్ చేయడం కాదు, మనం క్యాష్ కరో యాప్కి వెళ్ళి అందులో అమెజాన్ సెలెక్ట్ చేసుకొని మనం షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ అండ్ ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. అండ్ అగైన్ చాలా సింపుల్ స్టెప్స్ ఏంటంటే, మనం
క్యాష్ కోర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాము. అండ్ అక్కడ ఆరెంజ్ బటన్ ఉంటుంది యాప్లో, అది క్లిక్ చేస్తే అది మీకు అమెజాన్కి డైరెక్ట్ చేస్తుంది. అక్కడ మనం ఎప్పటిలాగే ఐటమ్స్ పర్చేస్ చేసి కార్ట్లో యాడ్ చేసుకుంటాము అండ్ మనం ట్రాన్సాక్షన్ చేసేస్తాము. చేసి వచ్చాక లాస్ట్లో మనం ఎర్నింగ్స్ అనే ట్యాబ్ ఉంటుంది క్యాష్ కోర్లో, అక్కడ చూసుకుంటే కనుక మనకు క్లియర్గా క్యాష్ బ్యాక్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట, రివార్డ్స్ ఏమున్నా సరే. సో ఇట్స్ వెరీ సింపుల్ బిబ్ ప్రోడక్ట్. ఏంటంటే ఇది ప్రొజెక్టర్, ఇది అర్జున్ టైంలో ఉండేది సేమ్, అది కొంచెం మేము చాలా రోజులు బ్యాటరీ తీయక కొంచెం అక్కడ పాడైంది అనమాట, అందుకని ఇదేంటంటే జస్ట్ ఇలా వస్తుంది. మ్యూజిక్ కూడా వస్తుంది, మ్యూజిక్ ఆన్ చేయట్లేదు ఎందుకంటే ఇది కాపీరైటెడ్ మ్యూజిక్స్ ఉంటాయి కొన్ని. సో ఇవ్వండి, ఇలాగా కనిపిస్తుంది కదా. సో ఇది నైట్ టైం ఏంటంటే మంచం దగ్గర వరకు క్రిబ్ దగ్గర పెట్టేసి పైన వదిలేస్తే కిడ్స్ ఇది పిక్చర్స్ వెళ్తూ ఉంటాయి. నేను ఎందుకు ఆర్డర్ ఇచ్చుకున్నానంటే ఇట్స్ లైక్ హ్యాంగర్ విత్ క్లిప్స్. మనకి ఇలాంటివి మీరు ప్లాస్టిక్లో కూడా చూస్తారు, బట్ మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదా, అందుకని స్టీల్ తీసుకున్నాను అనమాట. సో మీరు ఇక్కడ ఏదైనా సరే ఇది అమెజాన్ ప్రైస్ అండ్ ఇది క్యాష్ కరో ప్రైస్ అనమాట. సో ఇలా నేను క్లియర్గా ఇస్తాను. ఇదైతే నేను ఎందుకు తీసుకున్నా అంటే ఫస్ట్ బాబుకి మన సాక్స్లు ఉంటాయి ఈ వింటర్లో అండ్ గ్లోవ్స్ ఇంకా ఇలా బిబ్స్ కడతాం కదా, అది కానీ లేకపోతే లంగోట్ ఏమైనా సరే మన ఇంట్లో జస్ట్ అర్జెంటుగా ఫ్యాన్ కింద హుక్ చేసేసుకోవచ్చు కదా, మన కర్టెన్ రాడ్ కన్నా పెట్టేసుకోవచ్చు. సో క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. చక్కగా సాక్స్లు పెట్టి డ్రై అయిపోయాక కబోర్డ్లో హ్యాంగర్ ఉంటే డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు, లైక్ కైండ్ ఆఫ్ ఆర్గనైజర్లో కూడా వాడుకోవచ్చు దీన్ని. అండ్ సిమిలర్ వన్ ఇది కొంచెం పెద్దది, అది నేను కబోర్డ్లో కూడా యూజ్ అవుతుందని తెచ్చుకున్నా. అండ్ ఇంకోటి ఇది రౌండ్ రౌండా ఓవెల్ అనుకుంటా, ఓవెల్ షేప్లో ఉంది. ఇది ఏంటంటే బెడ్ ప్రొటెక్టర్. సో మనం నార్మల్గా చిన్న బేబీస్ ఉన్నప్పుడు డ్రై షీట్ వేస్తాం కదా, డ్రై షీట్ వేసి దాని చుట్టూ పడుకోబెడతాం, కానీ ఒక్కొక్కసారి డ్రై షీట్ నుంచి పక్కకు వచ్చేయడం లేకపోతే ఎలాగోలా చిన్న లీకేజ్ అనేది ఉంటుంది, మనకి పరుపులు పాడైపోతూ ఉంటాయి. ఇప్పుడు పిల్లలంటి న్యూ బార్న్ నుంచి 2 ఇయర్స్ వచ్చే వరకు కొంచెం బెడ్ వెట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవాలంటే మన పరుపు కాపాడుకోవాలంటే ఇలాంటి బెడ్ ప్రొటెక్టర్స్ ఉంటాయి. దీనికి ఏంటంటే 4 సైడ్లు ఇలా గ్రిప్ కూడా ఇచ్చాడు. సో దీని ప్రైస్ కూడా ఇక్కడ ఇస్తాను చూడండి. సో ఇది నా బెడ్ సైజ్, క్వీన్ సైజ్ ఆర్డర్ ఇచ్చుకున్నాను, వైన్ కలర్ అనమాట. చాలా కలర్స్ ఉన్నాయి, కలర్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ, మనం పైన మళ్ళీ బ్లాంకెట్ వేసుకుంటాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బెడ్షీట్. నేను లాస్ట్ టైమ్ ఇలా అర్జున్ కోసం రూమ్ మేకోవర్ అని చేశాను, ఇప్పుడు రెండోడి కోసం రూమ్ మేకోవర్ చేస్తాను కదా, ఈసారి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాను. నాకు బెడ్షీట్స్ కిడ్స్ థీమ్లో ఉంటే చాలా ఇష్టం, అంటే వాళ్ళకి కూడా ఫీలింగ్ వస్తుంది పడుకోవడానికి దేనికైనా. ఈ బెడ్షీట్ ఏంటంటే ఫుల్ యానిమల్ ప్రింట్ ఉందన్నమాట, సాఫ్ట్గా ఉంది, క్లాత్ చాలా నచ్చింది. నేను కొంచెం ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ ఇచ్చాను, క్లాత్ కదా అంటే కంఫర్ట్ ముఖ్యం కదా క్లాత్తో. సో చాలా స్మూత్గా ఉంది అండ్ ఇల్లో కూడా చూపిస్తాను, సో క్లియర్ ప్రింట్ తెలుస్తుంది. సో ఇలా వచ్చిందన్నమాట ప్రింట్, చాలా బాగుంది కదా. మన కిడ్స్ బెడ్రూమ్లో చేస్తే లైక్ నైట్ వాళ్ళు పడుకోకపోయినా డే టైమ్ అయినా ఒక రకమైన మంచి క్యూట్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి రూమ్లో ఉంటే. సో ఇంటికి రాగానే ఫస్ట్ అయితే క్రిప్ సెటప్ చేశారు మా ఆయన బాగారు కలిసి, అది చాలా ఈజీ అనమాట సెటప్ చేయడం కూడా. ఇన్నాళ్ళు డిస్మాండిల్ చేసేసి సైడ్కి దాచేసాము, సో ఇప్పుడు మళ్ళీ తీసాం. అండ్ అర్జున్ టైంలో కొన్నది ఇది మళ్ళీ కొత్తగా ఏం పర్చేస్ చేయాల, బేసిక్గా ఇది అప్పుడు సెకండ్స్లో తీసుకున్నాము, జస్ట్ 3000-3500 ఎంతో అయింది, చాలా యూస్ అయింది అప్పుడు నాకు. వాడు 6 మంత్స్ అప్పుడు నేను బెంగళూరు వెళ్ళిపోయాను అనమాట. సో క్రిబ్లో ఉండడం వల్ల ఏంటంటే నాకు సేఫ్ ఫీలింగ్ ఉండేది, కాకుండా వంట చేసుకున్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా సరే బాబుని వదిలేసి వెళ్ళడానికి ధైర్యంగా ఉండేది. స్క్రిప్ మీరు ఎందుకులే చాలా ఇన్వెస్ట్మెంట్ అని ఫీల్ అయ్యేవాళ్ళు సెకండ్స్లో ట్రై చేయండి, ఇలా 3 స్టెప్స్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకొకటి చిన్న బేబీ కాబట్టి పై రేంజ్కి ఉంచాము. సో ఈ పరుపు కూడా వాళ్ళు మొత్తం సెట్తోనే ఇచ్చారు, వాళ్ళు చాలా తక్కువ యూస్ చేశారు, సో చాలా క్వాలిటీగా ఉందన్నమాట క్రిబ్. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది, బేబీస్ కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం బెడ్ మీద వేసామనుకోండి మనం అందరం ఎక్కి తొక్కుతాం కదా, అటు ఇటు డస్ట్ పడుతుంది. సో వాళ్ళకంటూ ఉండే బెడ్ కాబట్టి వాళ్ళకి కంఫర్ట్ కూడా బాగుంటుంది. అండ్ నాకు ఇలా బేబీ సెటప్ చేయడం ఎంత ఇష్టం, అప్పుడు అర్జున్ రూమ్ సెటప్ చేసాం చాలా ఎంజాయ్ చేసాం, ఇప్పుడు ఇంకా చిన్న బేబీ కదా ఇంకా భలే ఉన్నింది ఫీలింగ్. నెక్స్ట్ ఇదైతే ఇలాగ బెల్స్ తిరుగుతాయి కదా, దీన్ని ఏమంటారో తెలీదు, మనకు ఉయ్యాలకి ఇంతకుముందు ఉండేవి ఆ టైపే ఇప్పుడు బెడ్స్కి పెట్టుకునేది అనమాట. ఇప్పుడు మనం ఏజ్ పెరుగుతుంది ఉయ్యాల్లో ఉండరు కదా, సో నాకు ఇక్కడ ఉయ్యాలు వేసే అవకాశం కూడా లేదు, లేకపోతే ఉయ్యాలు కూడా పెట్టుకుందాం అనుకున్నాము. సో ఇంకా క్రిబ్లో బాగానే పడుకుంటున్నాడు ఇప్పుడు, లైక్ ఇది జరిగిన 1 వీక్ ట్రై చేసాం కదా, బాగానే పడుకుంటున్నాడు, చాలా హ్యాపీగా ఉంది దానివల్ల. నెక్స్ట్ ఇదిగోండి ఈ జిరాఫ్ షేప్లో ఉంటుంది, దాన్ని లాక్ చేసేయడమే నట్ పెట్టి,
అండ్ ఇవన్నీ దాన్ని హుక్ చేసేస్తే అవి తిరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇది బ్యాటరీ అవసరం లేదు, లైక్ ఛార్జింగ్ కానీ బ్యాటరీస్ కానీ ఏం అవసరం లేదు, జస్ట్ కీ సిస్టమ్ అనమాట. మనం వెనక్కి బాగా ఒక 5-6 రౌండ్స్ కీ తిప్పేసి వదిలేస్తే అది తిరుగుతూ ఉంటుంది ఒక 2 మినిట్స్. సో కొంచెం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది పెడితే ఎంగేజ్ అవుతారు కదా. వీడికి నచ్చింది యాక్చువల్లీ, లాస్ట్ 15 డేస్ నుంచి అలాంటివి చూడడం స్టార్ట్ చేశాడు, ఫ్యాన్ చూడడం ఇంకా ఇలా తిరుగుతుంటే చూడడం. సో ఈ టాయ్ ఈ ఏజ్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఈ బెడ్ ప్రొటెక్టర్ కూడా వేసేస్తున్నాం అనమాట. ఈ రూమ్లో ఎందుకు వేసుకున్నాను అంటే వాడిని కలుపుకొని తీసి పడుకోబెడుతూ ఉంటాను కదా బెడ్ మీద. అండ్ ఆల్సో అర్జున్ కూడా ఈ చలికాలం వల్ల ఒక్కొక్కసారి పాపం నైట్ వెళ్ళేటప్పుడు టాయిలెట్కి వెళ్ళినా సరే ఒక్కొక్కసారి ఆపుకోలేకపోతున్నాడు. దానివల్ల ఏంటి, కొత్త పరుపులు అనవసరం పాడు చేసుకునే కంటే ఇది ఉంచుకుంటే నయం. అండ్ చాలా బాగుంది, లాక్ అయింది, నేను ఇంత సూపర్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్గా సరిపోయింది అనమాట, అన్ని సైడ్స్ బాగా కవర్ అయింది. అండ్ ఆ బెల్ట్ ఉండడం వల్ల జరగట్లేదు ఊరికనే. సో మనం బ్లాంకెట్ ఎలాగో మళ్ళీ వేస్తాం, సారీ బెడ్షీట్ మళ్ళీ వేస్తాం కాబట్టి లైక్ ఫిట్. అండ్ నెక్స్ట్ నా విష్ లిస్ట్లో ఇంకోటి ఏంటంటే ఇలాంటి యానిమల్ ప్రింట్స్ కానీ లేకపోతే కిడ్స్కి ఉండే కార్టూన్ ప్రింట్స్ బెడ్షీట్స్ కావాలని. బట్ మరీ వెర్రెక్కినట్టు ఉంటాయండి కొన్ని కార్టూన్స్, అంటే పిచ్చి పిచ్చి కలర్స్, అది కలర్స్ వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది కిడ్స్ మైండ్ మీద. మనం ప్లెజెంట్ కలర్స్ కానీ, ఇప్పుడు రెడ్ అవి కూడా బాగుంటాయి కానీ దానికి తగ్గట్టు రూమ్కి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ ప్రింట్ నాకు చాలా నచ్చింది, చాలా ప్లెజెంట్గా ఉంది, రూమ్ అట్మాస్ఫియర్ కూడా బాగుంటుందని ఇది తీసుకున్నాను అనమాట. ఆ ప్రింట్స్ కానీ క్లాత్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో యాక్చువల్లీ నేను క్వీన్ సైజ్ అనే సెలెక్ట్ చేశాను, బట్ మంచిగా వచ్చింది. కింగ్ ఇది 6x6 అనుకుంటా. సో 2 సైడ్స్ బాగా లోపలికి తొయ్యగలిగాము, సో బాగా ఫిట్గా ఉంది. అండ్ అర్జున్ చూశారు కదా, ఇంకా చూసే వచ్చేసాడు, అమ్మ నా రూమ్ నా బెడ్షీట్ అనుకుంటా. సో వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. అది నా రే, నచ్చిందా నీకు అర్జున్? నచ్చింది. చాలా స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయి, నువ్వు పడుకుని డిక్టేషన్ కూడా రాసేయచ్చు. డిడ్ యు లైక్ ఇట్? మరి ఎర్లీగా పడుకుంటావా? డిఫరెన్స్ ఆఫ్ క్రొకడైల్ అండ్ అలిగేటర్. ఏంటమ్మా? క్రొకడైల్ విల్ బి లిటిల్ బిట్ డార్క్ అండ్ అలిగేటర్ విల్ బి లిటిల్ బిట్ వైట్. కాదు, అలిగేటర్కి వీ షేప్ మౌత్ ఉంటుందో, దీనికి యూ షేప్. సో మౌత్ డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఏం బుద్ధి, ఒకసారి చూడు. అలిగేటర్కి క్రొకడైల్కి వీ షేప్ ఉండేది క్రొకడైల్, ఫ్రంట్ సన్నగా ఉండేది అలా క్రొకడైల్. ఐ రిమెంబర్. సో అలా ఏదో చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఇంకో ఇలా టాపిక్స్ వస్తాయి కిడ్స్కి సంబంధించి, ఆ థీమ్లో ఏమన్నా ఉంటాయి కనుక రూమ్లో. సో నేను వాల్ స్టిక్కర్స్ అవి పెట్టదలుచుకోలేదు రెంటెడ్ హౌస్ కాబట్టి, ఓన్ హౌస్ అయితే అప్పుడు ఇంకా చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి నాకు చేయడానికి. సో చూడాలి ఎప్పుడుగా టైం వస్తుందని. నెక్స్ట్ ఈ ర్యాక్స్ అయితే నేను పైన ఎక్కువ వాడేవి మన లంగోటీలు, డైపర్స్, క్లాత్ డైపర్స్ అవి పెట్టుకున్నా. కింద అయితే ఇప్పుడు వెంటనే సైజ్ మారిపోతూనే ఉంటాయి కదా, అవన్నీ ఫస్ట్ ర్యాక్స్లో పెట్టుకున్నా అనమాట. ఇవి రాంపర్స్ అంటారు కదా అలాంటివి. నెక్స్ట్ ప్యాంట్స్ ఒక దగ్గర క్లియర్గా, సో దట్ మనం ఉతికంగానే ఆర్గనైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా హడావిడిగా తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. సో ఎప్పుడు హడావిడిగానే ఉంటుంది పిల్లలతో, ఎప్పుడు ప్లెజర్ఫుల్గా ప్రశాంతంగా ఉండదు. సో అన్నీ నీట్గా అలా పెట్టుకున్నా, నాకు యూస్ఫుల్గా అనిపించింది. అండ్ దాని టాప్లో కూడా కొంచెం ఇలా ర్యాక్స్లో ఉన్నాయని దగ్గర చూపించాను కదా, కరెక్ట్గా బాడీ లోషన్, ఫేస్ క్రీమ్, శానిటైజర్, ఇంకేముంటాయి అవసరమైనవి, లిప్ బామ్ కానీ, మెడిసిన్ వేసే టానిక్స్ ఉంటాయి 2-3 పిల్లలకి రోజు, అవి అన్నీ హ్యాండీగా పెట్టుకున్నాను. ఇది యాక్చువల్గా అందాక ఇక్కడ పెట్టాను, చూడాలి లేకపోతే ఈ సైడ్కి మారు ను ఫస్ట్ అయితే ఆ సెటప్ అంతా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా వైప్స్ అవి ఉంటాయి అండ్ అలోవెరా జెల్ కూడా. కాకుండా వింటర్లో నాకైనా ర్యాష్ వచ్చినా ఏం చేసినా వెంటనే రాసుకోవడం ఉంటుంది కదా, ఈ డైపర్, ర్యాష్ క్రీమ్, మొత్తం నెససరీ థింగ్స్ అన్నీ కూడా ఆ టాప్లో మంచిగా అరేంజ్ చేసుకోవడానికి ఉంది. సో మొత్తం అలా సెటప్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ థింగ్ ఉండి అర్జున్ టేబుల్ ఇది వరకు అక్కడ ఉండేది, ఆ పాత వీడియో చూసిన వాళ్ళకి తెలుసు. సో అది ఈ రూమ్లో గవకు నేను ఏమైనా ఫీడింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే బాబుతో ఉన్నప్పుడు వాడిని చూడడానికి ఉంటుంది అని చెప్పి ఇక్కడే పెట్టాను. వాడైనా ఆడుకుంటున్నా అస్మాన్ హాల్లోకి ఇక్కడికి తిరగలేకపోతున్నాను. ఎక్కుతావా? అప్పుడే వాక్ చేస్తావా? తరగతి ఉండి వచ్చేస్తావా? ఇంకా టైం ఉందమ్మా, ఉందిలేవే టైం. నీ బెడ్ మీకు రావా? అమ్మేది అమ్మేదిరా. అమ్మ ఎక్కడ ఉంది? అమ్మ ఎక్కడ? అక్కడ ఉందిరా అమ్మ. వాడు నవ్వకు భయపడ్డాడు, అది ఇంట్లోగా నవ్వ భయం వేస్తున్నాడు. నాన్న ఎక్కడ? నాన్న నాన్న
ఈ చిన్న బాబు అక్కడ పడుకున్నాడు ఎంతసేపు, మేము పని చేసినంత సేపు హ్యాపీగా పడుకున్నాడు. కరెక్ట్గా మొత్తం కంప్లీట్ అయినప్పుడు లేచాడు, లేచినప్పటి నుంచి నాకు చుక్కలు చూపించాడు. నేను అప్పటికి చాలా లేట్ అయిపోయింది. వీళ్ళిద్దరూ మా ఆయన అర్జున్ పడుకుని పోయారనమాట హాయిగా కొత్త బెడ్ మీద. వీడు అప్పటి నుంచి నవ్వుతూ ఏంటో అరుస్తూ ఏడుస్తూ ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. మొత్తం నేను 2:30 or 3 పడుకున్నాను అనమాట. ఓ మై గాడ్, చాలా చాలా హెక్టిక్గా ఉంటుంది. సో మొత్తం రొటీన్లో పడిపోయి ఇల్లంతా సెట్ అయ్యే వరకు కొంచెం ఆర్డర్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ అయితే అగైన్ చెప్తున్నాను, ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి ఫేస్ ఒకసారి క్లీన్ చేసేసి ఫేస్ క్రీమ్ రాయాలి. వింటర్ దారుణంగా ఉందండి బాబా, హైదరాబాద్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. రాజమండ్రిలో చాలా చాలా బెటర్, యాక్చువల్లీ గుంటూరులో కూడా ఎక్కువ ఉంది, రాజమండ్రిలో చాలా కంఫర్టబుల్గా ఉండింది ఉన్నన్నాళ్ళు. సో బాగా నాకు కూడా డ్రై అవుతుంది స్కిన్, బాబు కూడా బాగా డ్రై అయిపోతుంది. ఇంకా అర్జున్కి వీడికి క్రీమ్లు రాయడమే సరిపోతుంది నాకు రోజంతా. సో ఇంకోండి, వాడు కొంచెం ఫీడింగ్ ఇచ్చాక కంఫర్టబుల్గా ఉన్నప్పుడు క్రిబ్లో వేస్తుంటే చక్కగా ఆడుకుంటున్నాడు. అలా సెల్ఫ్ ప్లే కూడా ఇంపార్టెంట్ కదా, సేపు ఎత్తుకొని ఉండకూడదు, ఎత్తుకునే టైం ఎత్తుకోవాలి. అండ్ వాళ్ళు ఫ్రీగా కూడా ఉండాలి కాబట్టి బెడ్ అంతా ఆడి కంఫర్టబుల్గా ఉంది, హ్యాపీగా. అర్జున్ కూడా మీద పడట్ల, అదొకటి చాలా పెద్ద విషయం ఏంటంటే ఈ సెకండ్ పిల్లలు మీద పడిపోతూ ఉంటారు కదా, వీడికి పాపం తెలియదు, తెలిసి తెలియని వయసు కదా, అస్తమానం మీదకెళ్ళి ఆడిస్తున్నాడు. నాకేంటంటే వాడు ఏంటంటే ముట్టుకుని వస్తాడు, లేకపోతే గబక్కుమని హర్ట్ అవుతాడని బేబీ అని భయం ఉంటుంది. సో క్రిబ్ వల్ల ఏంటంటే జస్ట్ ఇలాగ చేతులు పెడుతున్నాడు హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి ప్రొజెక్టర్ ఇంత వస్తుంది అనమాట, ఆ క్రిబ్ పెట్టిన దానికి అంత వెడల్పుగా వచ్చింది. ఆ మ్యూజిక్తో ఆ స్లోగా ఆ టెడ్డీస్ మూన్ స్టార్స్ ఇవన్నీ థీమ్తో వెళ్తూ ఉంటాయన్నమాట. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, స్టార్ ప్రొజెక్టర్స్ అంటే ఇలాంటివి వచ్చేవి, బట్ ఇదైతే నాకు చాలా ఇష్టం. ఏమంటారు, క్లారిటీ కానీ పిక్చర్స్ కానీ చాలా బాగుంటాయి. వీడియో ఇప్పుడు చూస్తున్నాడు, మొన్న లాస్ట్ చెప్పాను కదా పాతది ఒకటి ఉంది సరిగ్గా పనిచేయలేదు, సో అది సరిగ్గా చూసాడు కదనమాట. ఇప్పుడు జస్ట్ 3rd month వస్తుంది కాబట్టి బాగా చూస్తున్నాడు. సో ఫైనల్గా ఇది అన్నమాట మా రూమ్ షటప్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా క్యూట్గా జరిగిపోయింది మొత్తం. అండ్ నేను ఇందాకలు చెప్పాను కదండి క్యాష్ కూర కోసం, సో డూ చెక్ ఇట్. అండ్ గివ్ అవే ఏంటంటే జస్ట్ కిందకి వెళ్ళి నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు క్యాష్ కూర సైన్అప్ చేసుకోవాలి. అండ్ ఏదైనా ఒక్క మినిమం ట్రాన్సాక్షన్ చేస్తే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఆ లింక్ ద్వారా మీరు 25 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ కూడా గెలుచుకుంటారు. ఇది ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ దొరుకుతుంది కూడా. సో డౌన్లోడ్ క్యాష్ కూర అండ్ నా కోడ్ voice25 అనేది మాత్రం యూజ్ చేయడం మర్చిపోద్దు బోనస్ కోసం. రిమెంబర్ దట్ సేల్ ఉన్నా లేకపోయినా క్యాష్ కూరలో మాత్రం పక్క క్యాష్ బ్యాక్స్ వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్డ్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళతే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేసి వెళ్ళండి. అండ్ మీకు కనుక నా స్టఫ్ నచ్చితే కమెంట్ చేయండి, ఇంకా ఏమైనా ఐడియాస్ షేర్ చేసుకుందాము. సో ఇంకా డెవలప్ చేస్తూనే ఉండాలి కదా రూమ్ని. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఇంకా హౌస్ అంతా సెటప్ అయ్యాక నేను మంచి టూర్ కూడా చేస్తాను. సో స్టే ట్యూన్, బాయ్ బాయ్.